Visakhapatnamlo T20 fever modalaindi Mangalavaram India South Africa madhya modu T20 jaraganundi eppudeppudu match chuddam annatlu abhimanulu vechi chustunnaru marida samacharam maa pratinidhi Chiranjeevi andistaru Visakhalo cricket fever modalaindi repu India versus South Africa madhya jaragabeyatundi T20 ki ippatike anni erpatlanu kuda ACA siddham chesindi prastham manam ACA VDCA ground lo unnam prastham chusukovachchu dadapu గత 15 రోజుల నుంచి కూడా విశాఖలో అయితే క్రికెట్ ఫేవర్ కొనసాగుతుంది ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామని అభిమానులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఆన్లైన్ లో అదే విధంగా ఆఫ్లైన్ లో టికెట్లు పెట్టారో అప్పటి నుంచి కూడా హాట్ కేకులు అమ్ముడుపోయి మ్యాచ్ కి సర్వం సిద్ధం కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే మనకి ఇక్కడ ఒక విషయం గుర్తించాలి ప్రపంచంలో క్రికెట్ లో ఇండియాకి ఎంత పేరు ఉందో ఇప్పుడు విశాఖలో కూడా అంతే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ దాదాపు జరిగినటువంటి మ్యాచ్ల్లో 90% కూడా ఇండియా విజయం సాధించింది కాబట్టి ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా రెండు T20లు ఓడిపోయినటువంటి ఇండియా మూడో T20లో ఖచ్చితంగా గెలుస్తుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు ఆ తర్వాత రేపు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఎస్ఈఏ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా అనిపిస్తుంది దాదాపు 3 సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరగబోతుంది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అభిమానులంతా కూడా ఏ విధంగా చూస్తున్నారు 2.5 ఇయర్ తర్వాత కరోనా తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలోని ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్ జరగబోతుంది రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ప్రజలందరూ కూడా ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందో తహదలాడుతున్నారు ఎందుకంటే మనం ఎలా చెప్పగలం అంటే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి అది ఆల్మోస్ట్ 1 వీక్ ముందే టికెట్స్ సోల్డ్ అవుట్ అంటే ఎంత వెయిట్ చేస్తున్నారు 2.5 ఇయర్స్ అయిపోయింది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి బట్ మన ఇండియా 2 మ్యాచ్లు ఓడిపోయిందని ఎవరు కూడా బాధపడే పొజిషన్లో కూడా లేదు ఎందుకంటే విశాఖపట్నం ఎప్పుడు కూడా అందరికీ లక్కెస్ట్ స్టేడియం ఇండియాకే లక్కెస్ట్ స్టేడియం సో కాబట్టి ఇక్కడ మ్యాచ్ గెలుస్తారు కాబట్టి మిగతా 2 మ్యాచ్లు కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందని ప్రజలందరూ ఆశిస్తున్నారు గతంలో చూసుకుంటే చాలా మంది స్టార్స్ ప్లేయర్స్ ను కూడా ఇక్కడ మంచి పేరు తీసుకొచ్చింది ధోని అవ్వచ్చు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించారు రేపు జరగబోయే మ్యాచ్ లో ఈ యువ క్రికెటర్లు ఏ విధంగా ప్రతిభ కనబెట్టుకుంటున్నారు 100% వాళ్ళు ప్రతిభ చూపెట్టిన వాళ్ళ ఈ టీంలోకి వచ్చారు ఎందుకంటే మొన్న ఐపీఎల్లో మొత్తం అందరూ కూడా ప్రతిభ చూపెట్టారు అలాగే ఇండియా టీంకి ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా విశాఖపట్నంలో చాలా మంది క్లిక్ అవుతున్నారని ఆశిస్తున్నారు ఇలాగే పంత్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నారు కాబట్టి పంత్ 100% స్కోర్ చేస్తాను ఆశిస్తారు అలాగే శ్రేయస్ రావు అని ఇషాన్ కిషన్ రావు అండి అది పండి వీళ్ళందరూ బాగా ఆడతారు బాగా ఆడిసి గెలుస్తారు కాబట్టి ఆశిస్తున్నాం అలాగే సౌత్ ఆఫ్రికా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నది 2 మ్యాచ్లు గెలిచిందని మనం ఏం నిరాశ చెందక్కలేదు ఎందుకంటే విశాఖపట్నం అనేది టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఆ 2 మ్యాచ్లు ఓడిపోయింది ఇంపార్టెంట్ కన్నా విశాఖపట్నం మ్యాచ్ విన్నింగ్ అయ్యి నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా గెలుస్తుందని ఆశిస్తున్నారు ప్రజలందరూ అంటే చివరగా ఎప్పుడు సార్ మనకి మ్యాచ్ జరిగింది అప్పుడు ఎలా ఉండు రెస్పాన్స్ ఇప్పుడు కూడా ఇప్పుడు స్టార్ ప్లేయర్లు ఎవరు కూడా లేనప్పటికీ అదే విధంగా రెస్పాన్స్ ఉంటుందని మీరు వస్తున్నారా 2019 డిసెంబర్ 18లోని ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ తర్వాత 2.5 ఇయర్స్ తర్వాత T20 మ్యాచ్ జరిగిపోతుంది అందుకో అందరూ కూడా కుర్రాలు ఆడుతున్నారు సో అందుకొంచెం ప్రజలు ప్రేక్షకులు కూడా ఉత్సాహంతో ఉన్నారు కుర్రాలు అందరూ వాళ్ళు ఎలా ఆడతారు గెలుస్తారని ఆశిస్తున్నారు